హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయా రెడ్ చిల్లీస్ మనం ఈరోజు చేసుకోబోయే స్పెషల్ ఐటెం పుదీనా వాటర్ పుదీనా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మనం జనరల్గా ఇండైజెషన్ ఉన్నప్పుడు పుదీనా యూజ్ చేస్తాము ఇంకా పుదీనాకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ హైగా ఉంటాయి అందుకే మన సెల్ డెత్రరేతను తగ్గించి మన స్కిన్ని అండ్ గ్లోగా ఉంచుతుంది ఇలాంటి పుదీనా మనం డైలీ లైఫ్లో చాలా తక్కువగా యూజ్ చేస్తాం కానీ ఇలాంటి రెసిపీస్ వల్ల మనం డైలీ లైఫ్లో పుదీనాను తీసుకోవచ్చు సో లెట్ స్టార్ట్ పుదీనా వాటర్ పుదీనా వాటర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పుదీనా వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి పుదీనా ఇంకా ఒక నిమ్మకాయ జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక చిన్న పచ్చిమిర్చి ఇంకా కొంచెం బెల్లం పుదిన ఆకుల్ని ఎలా ఈజీగా తీయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఇక్కడ ఇలా కట్ చేయండి నెక్స్ట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఫింగర్స్ తోటి ఇలా కిందకి ఇలా లాగేస్తే పుదీనా ఆకులు ఈజీగా రిమూవ్ చేయొచ్చు నెక్స్ట్ ఈ పుదీనా ఆకుల్ని ఒక గుప్పెడు తీసుకుందాం ఈ గుప్పెడిని మిక్సీ జార్కి యాడ్ చేద్దాం దీనికి ఒక చిన్న పచ్చిమిర్చి ఇంకా బెల్లం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దీన్ని బ్లెండర్లో బ్లెండ్ చేసుకుందాం ఇలా ఇన్కంప్లీట్గా బ్లెండ్ అయిన పుదీనా ఆకులకి ఇప్పుడు వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసుకుందాం బాగా బ్లెండ్ అయిన పుదీనా వాటర్ని స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకుందాం ఇలా ఫిల్టర్ చేసుకున్నాక దీనికి ఒక నిమ్మపండు జ్యూస్ని యాడ్ చేద్దాం నిమ్మపండు జ్యూస్ని యాడ్ చేసేటప్పుడు మీరు ఇలా హ్యాండ్ తోటి ఇలా బాగా ప్రెస్ చేస్తూ ప్రెషర్ ఇస్తూ ఇలా రుద్దితే మీకు నిమ్మకాయ జ్యూస్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఒక వన్ మినిట్ వరకు ఇలా ప్రెస్ చేస్తూ రొటేట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో లెమన్ ఇప్పుడు మీకు జ్యూస్ చాలా ఈజీగా వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా జ్యూస్ని మనం రిమూవ్ చేయవచ్చు చూడండి మనకి కంప్లీట్గా జ్యూస్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఇందులో మీకు ఏమైనా తగ్గువైనా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ సాల్టు జీలకర్ర బెల్లం ఏదైనా సరిపోకపోయినా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం బెల్లం తక్కువైంది నేను ఇప్పుడు యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకొకసారి టేస్ట్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు పర్ఫెక్ట్ పుదీనా వాటర్ ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని రోజు తాగండి హెల్త్కి చాలా మంచిది దీన్ని సర్వింగ్ బౌల్కి యాడ్ చేసుకొని దీనికి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని రోజు తాగండి అంతేకాదు దీన్ని ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని మీరు తాగేటప్పుడు నిమ్మకాయని యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్